మహిళా చైతన్య స్వరాన్ని మనకు కానుకగా ఇస్తారు ఈ వేదికపై అందరికీ నమస్కారం ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నిన్న గత రెండు రోజుల నుంచి కూడా వరంగల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు మినిస్టర్లు ఇన్ఛార్జ్ మినిస్టర్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంతో ఉన్నారు దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్లతోటి మనకి జీవోలు ఇప్పించడం జరిగింది గ్రౌండ్ నా ఎంపీ ఎలక్షన్ అప్పుడు మన హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రామిస్ చేస్తున్నారో అది ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు మామనూరు ఎయిర్పోర్ట్ విషయంలో కానీ గ్రౌండ్ డ్రైనేజ్ విషయంలో కానీ ఇన్ ఐఐఆర్ లేదా ఓఆర్ఆర్ ఇట్లా చూసుకున్నట్టయితే మెగా టెక్స్టైల్ పార్క్కి సంబంధించి ప్రతి చోట కూడా ఎక్కడ కూడా ఒక అడ్డంకులు ఉండొద్దని చెప్పి జియోలతో పాటు మేము వచ్చాము చేసాము నిరూపించాము ఇది చేతల ప్రభుత్వము ఉట్టి మాటల ప్రభుత్వం కాదని మరోసారి నిరూపించినందుకు మా వరంగల్ మీద ఇంత దయ చూపినందుకు వారి సొంత నియోజకవర్గంలో కూడా ఇన్ని డబ్బులు ఇచ్చారో లేదో కానీ వరంగల్ని రెండో రాజధానిగా చెయ్యాలి మన తెలంగాణకి అన్న మాటని నిలబెట్టుకున్న మన హానరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఇతర మంత్రులకి నా తోటి ఎమ్మెల్యేలకి ఎంపీలకి అందరికీ కూడా ప్రతినిధులందరికీ కూడా వరంగల్ ప్రజల ప్రజల తరఫున పేరు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ ధన్యవాదాలండి రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రులు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గౌరవీలు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి సందేశం సభకు నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన నాయకులు ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షులుగా ఇప్పుడు మనందరి అభిమానాన్ని పొందిన మన ముఖ్యమంత్రిగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారికి సహచార మంత్రివర్యులో